కాలభైరవుడు వీరభద్రుడు ఈ రెండు పేర్లు వినగానే అందరికీ కాకపోయినా చాలా మందికి ఒక సంశయం కలుగుతుంది ఈ రెండు పేర్లు ఒక దేవునివేనా లేక ఇద్దరు వేరువేరు దేవుళ్ళ అని అసలింతకీ ఇద్దరూ ఒకరేనా వేరువేరు దేవుళ్ళ ఒకవేళ వేరువేరు దేవుళ్ళైతే ఎలా ఎప్పుడు ఎందుకు ఆవిర్భవించారో చూద్దాం కాలభైరవుడు వీరభద్రుడు ఇద్దరు కూడా శివుడి అంశలే శివుడు నుంచి ఉద్భవించిన వారే అయితే వారు ఆవిర్భవించిన సమయం సందర్భం వేరు ముందుగా కాలభైరవుడి ఆవిర్భావం ఎలా జరిగిందో చూస్తే ఒకప్పుడు సృష్టికర్త బ్రహ్మకి ఐదు తలలుండేవట ఒక సందర్భంలో బ్రహ్మదేవుడు త్రిమూర్తులలో నేనే గొప్ప అని అహంకరించడంతో శివుడికి ఆగ్రహం వచ్చి తన వేలి నుంచి ఒక గోరును తీసి విసిరాడట ఆ గోరే భయానకమైన కాలభైరవుడి రూపం సంతరించుకుని బ్రహ్మ అహంకారానికి కారణమైన ఆ ఐదో తలని నరికేస్తాడు అప్పటి నుంచే బ్రహ్మగారు చతుర్ముఖుడుగా మిగిలారు అయితే బ్రహ్మ అహంకారానికి అజ్ఞానానికి కోపగించుకున్న శివుడు ఆగ్రహంతో భ్రుకుటి ముడివేయగా ఆ నుదుటి నుంచి కాలభైరవుడు ఉద్భవించి బ్రహ్మ తలల్లో ఒక తలను నరికేశాడని మరో కథనం కూడా ఉంది బ్రహ్మ శిరస్సుని నరకడంతో కాలభైరవునికి దోషం చుట్టుకుని బ్రహ్మ యొక్క తెగిన శిరస్సు కాలభైరవుని చేతికి అంటుకుని ఉండిపోతుంది ఎంత ప్రయత్నించినా అది వదలదు దాంతో తీర్థయాత్రలు చేస్తూ తిరుగుతున్నప్పుడు కాశీకి వెళ్లగానే అక్కడ బ్రహ్మహత్య దోషం అతన్ని విడిచిపెట్టిందట దాంతో శివుడు కాలభైరవుణ్ణి కాశీ క్షేత్రానికి కాపలాగా అక్కడే ఉండమని చెప్తాడు అలా కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకునిగా కాలభైరవుడు ఉండిపోయాడని పురాణ కథనం అందుకే కాశీకి వెళ్ళిన వారు తప్పనిసరిగా కాలభైరవుణ్ణి దర్శించుకోవాలని లేకపోతే కాశీయాత్ర ఫలితం దక్కదని చెప్తారు కాశీకి మాత్రమే కాదు అష్టదిక్కులకి కాపల కాస్తూ నియంత్రించే అష్ట భైరవులు కూడా మహాకాలభైరవుని అధీనంలో ఉంటారు మన తెలుగువారి దగ్గర కాలభైరవ ఆరాధన తక్కువే కానీ తమిళనాట కాలభైరవ ఆలయాలు ఆరాధన ఎక్కువే నేపాల్ దేశంలో కూడా కాలభైరవుని ఆరాధన ఎక్కువగానే కనబడుతుంది ఇక వీరభద్రుడు వీరభద్రుడు కూడా శివుడి అంశతో ఉద్భవించిన వాడే దక్షయజ్ఞం సందర్భంగా పుట్టింట్లో తన భర్త శివుడికి జరిగిన అవమానం తట్టుకోలేక సతీదేవి దేహత్యాగం చేయడంతో శివుడు ఆగ్రహంతో రగిలిపోయాడు ఆ ఆగ్రహంతోనే తన జటాజూటం నుంచి ఒక శిరోజాన్ని తీసి విసరడంతో ఆ జటాజూటన్ నుంచి వీరభద్రుడు ఆవిర్భవించాడు వీరభద్రుడు ఆగ్రహంతో దక్షుడి అహంకారానికి బుద్ధి చెప్పి తల తెగ నరికి యజ్ఞగుండంలోకి విసిరేస్తాడు అలా వీరభద్రుడు దక్షుడి గర్వభంగం చేస్తాడు వీరభద్రుడి ఆగ్రహాన్ని భద్రకాళి ఒక యువతిగా మారి శాంతపరిచిందట ఆ వీరభద్రుడే భద్రకాళి సమేతంగా కోనసీమలోని మురమళ్ల గ్రామంలో వెలిశాడు ఇది శివుడి అంశగా ఉద్భవించిన కాలభైరవుడు వీరభద్రుల ఆవిర్భావం వెనక ఉన్నటువంటి కథనం